అంతకన్న ముందు అప్సర మొదటి భర్త కార్తీక్ రాజ తల్లి ఏమన్నారు ఒకసారి చూద్దాం. పేరు ధనలక్ష్మి. కార్తీక్ రాజావోడ అమ్మ. కార్తీక్ రాజా வந்து ஒரு நாள் வந்து அம்மா நான் ஒரு பொண்ணை லவ் பண்றேன் அப்படினு சொல்லிட்டு வீட்டுக்கு கூட்டிட்டு வந்தான். அந்த பொண்ணை பற்றி டீட்டெயில்ஸ் கேட்குறமோது அந்த பொண்ணு ஏற்கனவே வந்து சீட்டிங் கேஸில் அந்த பொண்ணு அந்த மாமா அதாவது அந்த பொண்ணோட மாமா அக்கா வீட்டுக்கார் கேஸ் ஃபைல் பண்ணியிருக்கதவ இந்த பொண்ணை வான் பண்ணி அனுப்பிட்டாங்க. அவங்க அக்கா வீட்டுக்காரை மட்டும் அரெஸ்ட் பண்ணி ஜெயிலில் வந்து அவர் இருந்திருக்காரு. இந்த நியூஸ் தெரியவும் நாங்கள் வந்து இது ஃபேமிலிக்கு சரியாக வராது அப்படிங்கிற மாதிரி சொன்னோம். பட் கார்த்திக்கு பிடிச்சதுனால இவர் வழி இல்லாத கோவிட் டயத்தில் நாங்கள் கல்யாணம் பண்ணிட்டோம். கல்யாணம் பண்ணி முடித்தோன்னே தனி கொடுத்தன அந்த பொண்ணு வேணும்னு கேட்டால் கல்யாணத்துக்கு அவங்க அம்மா அவங்க அக்கா வீட்டுக்காரு மூணு பேர் வந்தாங்க. கல்யாணம் முடித்து அந்த கோயிலில் முடித்தோன்னே அவங்க அப்படியே போயிட்டாங்க. அந்த பொண்ணு வந்து இங்கே நாங்கள் எங்கள் வீட்டுக்கு கூப்பிட்டு வந்துட்டோம். மடிப்பாக்கத்துக்கு இங்கே தான் இருந்து கொஞ்ச நாளில் வந்து தனி கொடுத்தன போகணும் அப்படின்னாங்க. தனி கொடுத்தனத்துக்கும் சரி அப்படின்னும் இது கூட அந்த பொண்ணுக்கு வந்து நகை நட்டெல்லாம் நாங்கள் தான் போட்டோம். கழுத்துக்கு 4.5 பவுன் செயின் கால் குலுசு நகை எல்லாமே நான் தான் வாங்கி கொடுத்தேன். நாங்கள் தான் வாங்கி கொடுத்தோம். ஏன்னா அந்த பொண்ணு எதுவுமே இல்லாத வேலை வீட்டு பொண்ணு அப்படிங்கிறதுனாலையும் சில காரணங்களால் சரி நம்ம வீட்டுக்கு வந்துட்டோம் அப்படிங்கிறதுனால நாங்கள் தான் வாங்கி கொடுத்தோம். தனி கொடுத்தனம் போகணுங்கிறதுக்காக வீட்டுக்கு வேணுங்கிற எல்லா திங்ஸும் வாங்கி தனி கொடுத்தனம் வச்சாச்சு. தனி கொடுத்தனை வச்சதுக்கு அப்புறமேட்டு தான் என் பையன் வந்து கொஞ்சம் மூட் அவுட்டில் இருக்கிற மாதிரியும் ఐది కార్తీక్ రాజా అంటే అప్సరా మొదటి భర్త కార్తీక్ రాజా తల్లి ధనలక్ష్మి చేసిన వ్యాఖ్యలు. అయితే ఈ కేసుకు సంబంధించి ఆర్టీవీ ఒక సెన్సేషనల్ రిపోర్ట్ చేసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ముఖ్యంగా అప్సరకు సాయికృష్ణకు మధ్య ఎటువంటి సాన్నిహిత్యం ఉండేది, వాళ్ళు ఎలా ఉండేవారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి రిలేషన్ ఉండేది, ముఖ్యంగా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు వీళ్ళ పరిస్థితి చూసేవాళ్ళు, ఎందుకంటే అప్సర గుడికొస్తూ ఉండేది, వీళ్ళిద్దరి మధ్య కాస్త సన్నిహితంగా వీళ్ళిద్దరు మెలిగేవారు అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి అక్కడ స్థానికులు చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. పెట్టుకుంది కదమ్మా, నడుముకు బెల్ట్ వేసుకుంది. ఆమె హెల్త్ బాగా 30-50 ఏళ్ళ తర్వాత పుట్టుండి చాలా కొట్లాడుతుంది. మరి ఇప్పుడు ఇప్పుడు ప్రత్యూష చచ్చిపోయింది చూడు, ఆ తల్లి ఇప్పటికి కొట్లాడుతుంది. ఏం లేదు, ఏం చేయలేరు. వీళ్ళ నుంచి అందరికి పెట్టి వస్తున్నదాన్ని తర్వాత కలకల అంత కథం చేసి వీళ్ళంతా చేరిపోయారు. అమ్మవారికి వచ్చే చీర అమ్మవారి వారికి వచ్చేమన్నా సరే ఆ పిల్ల బెదిరిచ్చిందో గెలిచిందో అనుకుందాం. ఇప్పుడు ఆ ముసలి తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? ఆమె ఉసురు ముడుతుంది. ఆమె తెలుసా అచానక్ పోయింది కదా ప్రాణం. బెదిరించింది అవన్నీ కూడా మీడియా వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్పడం తప్ప ఎవరికి మూడో మనిషి తెలియదు. పెళ్లి చేసుకోమందను లేకపోతే బెదిరించిందను 100 చెప్తారా మనిషి వచ్చాక దాంట్లో వాట్సాప్ లో వాళ్ళ నాన్న మా అబ్బాయి అన్నదానం చేస్తాడు అట్లా కాదు. ఇప్పుడు ఆమె 12 కొట్టిందాక వాడు ఎందుకుంటాడు, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాడు, వీడు పోయి 12 గంటల దాకా ఆమె రాని అది తప్పు జరిగింది. ఆమె ఇంట్లో పెట్టుకొని కూర్చుంటే నాకేం నచ్చలేదు. అందుకే అక్కడ వాళ్ళకి మన తెలంగాణ వాళ్ళకి చాలా తేడా. ఎంత ప్లాన్ తీసుకొచ్చి సరే ఇంకొకటి ఎవడు ఉన్నాడు అన్నదో తెలియట్లేదు. ఆడెవడ ఉన్నాడు మా 70 కిలోలు ఆమె సృష్టి రాసాం అది 15 కిలోలు ఎక్కువ
అట్లా జరగటమ్మా అమ్మాయి డే టైమ్ లో మాత్రం తిరిగేది ఆయన తిరిగేది ఇక్కడ ఏం లేదు అలా అన్ని అక్కడ హోటల్లో లేవా పోనీకి ఇక్కడ అనుమానం వచ్చేటట్టు ఆయన పై వర్క్ చేపిస్తుంటే ఆయన అమ్మడి బయట తిరగటం కొంచెం అమ్మాయి కూడా ఎడ్డేట్గా ఉండేది అంత క్లాసేం అంత ఇప్పుడు ఫోటోలు చూపించి బాక్సింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసి అంత క్లాసేం అనిపించలేదు మాకైతే కొంచెం ఢిల్లీకి అంటే కొంచెం అంటే ఒకవేళ అక్కడ ఏమన్నా డిసప్పాయింట్ అయ్యి అసలు ఇదిలో వీడికి వచ్చి కొంచెం ఎడ్డేట్గా తయారైంది ఎట్లా తెలియదు కానీ అమ్మాయి ఉండడానికి ఎర్రగా ఉండేది హైట్ ఉండేది కానీ అంత క్లాసిక్ అనిపించలేదు అదంతా వచ్చేంత క్లాసిక్ ఇంత అమౌంట్ సెటిల్మెంట్ చేసి అమ్మాయి బతికిన అయిపోయేది పిల్లలు బాగున్నారు పాప బాగుంది ఇద్దరు ఆడపిల్లలు అంట ఆయన చిన్న పాప మూడు నెలలు నాలుగు నాలుగు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఎక్కువ కరెక్ట్ అంతే లేదు అక్కడ టూ ఇయర్స్ నుంచి ఉందంట వీళ్ళకి ఎవరు చెప్తున్నారు టూ ఇయర్స్ నుంచి వాళ్ళు వచ్చి వన్ ఇయర్ టూ మంత్స్ ఓనర్ చెప్తుండు కదా ఓనర్ కదా వన్ ఇయర్ వన్ ఇయర్ లో మూడు సార్లు చంపాలని తీసుకెళ్ళి ఏమి కిలాడు అంటే అంత కిలాడు అమ్మాయా కిలాడాలే పైసలు మాకు తెలిసి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ ఈ గుడి స్టార్ట్ అయిన కానీ ఈయన ఉండటం అవతల ఎక్కడో ఇప్పుడు ఉండటం అక్కడ నుంచి ఉండి ఇంకా మూడు గుళ్ళు చూసుకున్నట్ట అక్కడ ఉన్నప్పుడు ఈయన హిస్టరీ ఏందని మనకు తెలియదు మీకు తెలుసు అదే మీరే అంటున్నారు శివాలయంలో కూడా ఇదే గొడవ మళ్ళా రాములవారి గుడి కాడ ఇదే గొడవ ఆడికే సీరియల్ కిల్లరే అండి తెలియనికి కనబడని దొంగ ఇప్పుడు వీడి దాకా తెచ్చినప్పుడు ఒక పిల్లతోని పెట్టుకోదు అదే అంటున్నాను ఇందాక నిగ్రహం ఆ నిగ్రహం పనిచేయలేకపోయింది కానీ ఇక్కడ ఒక్క మాట అండి బాడీ ఒక్కళ్ళ వల్ల అయితే కాదు అది అది అసాధ్యం అది ఎందుకంటే అమ్మాయిని చూస్తాం కదా మేము ఎందుకంటే మేము కొంచెం టెక్నీషియన్ కాదు మెడికల్ టెక్నీషియన్ కాబట్టి ఏ మనిషి ఎంత వెయిట్ ఉంటాడు ఏంది ఏ మనిషిని ఎక్కడికి షిఫ్ట్ చేసుకోవాలి దేని మీద షిఫ్ట్ చేసుకోవాలి ఏ స్ట్రక్చర్ యూజ్ చేయాలి